हाय फ्रेंड्स वेलकम टू न्यू लाइफ स्टाइल 90 चैनल इवाड़ मन पच्ची कोबरी तो पच्ची तैयार विधान चूपन मे अंदर तैयारी विधान चूपन वे मुझे मन कड़ाई तीस आईसको स्टव वैली स्टवे पेमी स्टव हीट आईटे लमन इंत धनिया वेसकना स्पून ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి శనగపప్పుల తర్వాత మినపప్పండి మినప గుండ్లు ఉంటాయి కదా మినప గుండ్లు వేసుకుందాము ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట అండ్ మిర్చి పచ్చి కొబ్బరి ఇలా అన్ని వేసుకుందాం ఒక దాని తర్వాత ఒకటి ఈ పప్పులన్నీ వేయడం వల్ల పచ్చడికి మంచి స్మెల్ అనేది సువాసన బాగా వస్తుందన్నమాట పచ్చడికి కమ్మటి రుచి కూడా వస్తుందన్నమాట మినపప్పు పచ్చిశనగపప్పు నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆవాలండి పచ్చళ్ళకి ఆవాలు వేసుకుంటే బాగుంటాయండి టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎండిమిర్చి వేసుకుందాము ఇవన్నీ కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేయాలండి వీటిని నెక్స్ట్ వచ్చేసి కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి నెక్స్ట్ ఇందులో మనం కరివేపాకు కూడా వేసేస్తానండి కరివేపాకు వేసుకున్నాము ఇవన్నీ వేసిన తర్వాత మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ లోపల చిన్న నిమ్మకాయ అంతా కూడా అవసరం లేదు తక్కువే సరిపోతుంది సగం నిమ్మచెక్క అంతా చింతపండుని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి స్టవ్ కట్టేసే ముందుగా చింతపండు కూడా వేసుకోవాలన్నమాట ఇందులోనే ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా చక్కగా వేపుకున్నాము అదిగోండి నిమ్మ చెక్క అంతా సగం నిమ్మచెక్క అంతా చింతపండు కూడా వేసేసి ఇప్పుడు మూత పెట్టి చల్లార్చుకుందామండి ఇవన్నీ స్టవ్ కట్టేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మనము గ్రైండ్ చేసుకుందాము ఇవన్నీతో పాటు సాల్ట్ కూడా వేసుకొని తగినంత గ్రైండ్ చేసుకుందాము కావాలంటే మరి పొడి పొడిగా కనుకొస్తే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగా కలిపేసుకుందాము సైడ్లకు అంతా ఆగిపోయింది కదా అట్లాగే మిక్సీలో గ్రైండ్ అవ్వకుండా కొంచెం వాటర్ వేసేసి మనము గ్రైండ్ చేసుకుందామండి అంటే వాటర్ కొంచెం వేసుకుంటే మనకు కలుపుకోవడానికి వీలుగా చూస్తారు ఇలాగా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకు చట్నీకి ఇంకా నెక్స్ట్ దీన్ని పోపు పెడదామండి మనము ఇంకా పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని కడాయిలో స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసి నేను పోపు పెట్టాను కానీ ఈ మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిగతావి రాలేదండి నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట చూసారు కదా చట్నీ అనేది ఇలా ఉంటుంది పోపు వేసుకున్న తర్వాత వీడియో కనుక నచ్చితే లైక్